సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు ఫంక్షన్ ప్లాజాలో శుక్రవారం వాలంటీర్లకు సత్కారం చేశారు. ఓటీఎస్ డాక్యుమెంట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వింజమూరు మండలంలో 1139 మంది ఓటీఎస్ ద్వారా శాశ్వత గృహ హక్కును పొందారన్నారు. శాశ్వత గృహ హక్కు పొందడం ద్వారా గృహాల లబ్ధిదారులకు ఆర్థిక స్వావలంబన లభించిందన్నారు. విద్య, వైద్య, వ్యాపార అవసరాలకు వీటి ద్వారా రుణాలు పొందవచ్చన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శి శాంతకుమారి, ఎంపీడీఓ స్వరూపారాణి, మండల కన్వీనర్ మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి, ఎంపీపీ మోహన్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు జూపల్లి రాజారావు, మాజీ జడ్పీటీసీ నారపరెడ్డి, సర్పంచ్ సుజన నాయకులు సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు. ఈ మూడు కలగోసుకుని పుట్టిన మహావ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇక మేకపాటి వారికి లేదు సాటి. ఏమైతే అనుకుంటారో అవన్నీ కూడా దూది పెంచల్లాగా గాలికి ఎగిరిపోవలసిందే. శేఖర్ రెడ్డి గారు కష్టాన్ని నమ్ముకున్నారు. ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్నవారు ఇప్పుడు నన్ను అవాసు చవాసు మాట్లాడేటటువంటి నీచాతి నీచమైన కట్టుబడులు కొంతమంది వాళ్ళని మనం ఏం చేయలేము. మాట్లాడుతుంటారు ఏదో సరదాకి ఎమ్మెల్యే కాదా, నేను మంచి పేరు తెచ్చుకోవాలా, ప్రజలకు పనిచేస్తే జన్మ జన్మలకు పేరుంటుంది అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను, నేను రాజకీయాల్లో ఉండాలనుకున్నాను, చూస్తూ ఉన్నాను. అంతేగాని అల్లరి చిల్లరగా చేయటం లేదు. ఇన్ని దయచేసి మీరందరూ కూడా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతమైన పరిపాలన ఇస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాల వాళ్ళు వాళ్ళు బిడ్డలను చదివించాలా, వాళ్ళందరికీ కూడా మంచి చదువు ఇప్పించాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉద్యోగాలు ఇవ్వాలా అనే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు.